బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉండడము, బ్రెస్ట్ గ్రాండ్ గ్రోత్ సరిగా ఉండకపోవడము, ఇది యంగ్ టీనేజ్ గర్ల్స్లో చాలామందికి ఉంటుంది. తర్వాత చాలామంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా యూజువల్గా డ్యూరింగ్ మనం ప్రెగ్నెన్సీ అయినప్పుడు లాక్టేషన్ అప్పుడు మళ్ళీ కొంచెం సైజ్ ఎన్లార్జ్ అయ్యి మళ్ళీ పోస్ట్ లాక్టేషన్ మిల్క్ ఫీడింగ్ అయిన తర్వాత మళ్ళీ బ్రెస్ట్ సైజ్ చిన్నదైపోతుంది. సో బ్రెస్ట్ గ్లాండ్ కనుక డ్యూరింగ్ అడోల్సెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా తక్కువ ఉండి ఆల్టర్నేటివ్గా మళ్ళీ పోస్ట్ లాక్టేషన్ కూడా తక్కువ ఉంటుంది బ్రెస్ట్ గ్లాండ్ హైపోప్లేషియా అంటే. సో దీనికి పర్మనెంట్గా అంటే కొంతమందికి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం ఉంటుంది, కొంతమందికి అసలు డెవలప్మెంట్ ఉండదు ఏ మ్యాస్టి అంటే మనకి అమ్మాయిల్లో యంగ్ గర్ల్స్లో కంప్లీట్గా డెవలప్మెంట్ లేకపోయినా ఆర్ డెవలప్మెంట్ సరిగ్గా లేకుండా ఫ్లాట్ చేస్తున్నా కూడా ఈ రెండింటికి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ప్రక్రియ ద్వారా మళ్ళీ వాళ్ళ బాడీ షేప్ తగ్గట్టుగా వాళ్ళకి ఆ కరెక్ట్గా ఆ బ్రెస్ట్ సైజ్ని ఎన్లార్జ్ చేయగలుగుతాం. మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, చాలా చిన్నగా ఉంటుంది ఆ సర్జరీ కూడా, చేసుకొని వెంటనే సేమ్ డే డిశ్చార్జ్ అయిపోతారు, ఎక్కడ మనకు అబ్నార్మల్గా తెలియదు. సో దీంట్లో ఒక జాగ్రత్త ఏంటంటే వెన్నర్ యు ఆర్ గోయింగ్ ఫర్ దిస్ ప్రొసీజర్ మీ సర్జన్ని మీరు వెళ్ళే డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా మీకు ఐడియల్గా మీకు ఏ సైజ్ అవసరం అంటే మీకు సూట్ అవుతుందో మనం ఖచ్చితంగా అడగాలి. మనకు చాలామందికి సైజు ఎట్లా పెట్టుకుందాం అని చెప్పి దే విల్ ట్రై టు గో ఫర్ హయ్యర్ సైజెస్, ఎక్స్ట్రా సైజెస్కి వెళ్తారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్కిన్ లాక్సిటీ, స్కిన్ లూజ్నెస్ని బట్టి మీ పర్టికులర్ బాడీ ఫ్రేమ్ బట్టి మీకు ఎట్లాంటిది కరెక్టో మీ డాక్టర్ నిర్ణయం చేస్తారు. సో ఇది చాలా సేఫ్ ప్రొసీజరు. చాలామందికి ఈ ప్రొసీజర్ సేఫ్టీయా, దీంతో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, అలాంటి ఎటువంటి ఉండదు. మనం పోస్ట్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తర్వాత కూడా ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలుగుతారు. సో నథింగ్ టు వరీ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో. అంటే అన్మ్యారీడ్ ఉమెన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఫీడింగ్తో ఎటువంటి ఇష్యూస్ ఉండవు కాబట్టి దే కెన్ సేఫ్లీ గో ఫర్ దిస్ ప్రొసీజర్. ఆర్ లాక్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇది మనం చేసుకోవచ్చు. సో దీనివల్ల సైజు ఒక్కసారి కనుక సైజ్ వచ్చిన తర్వాత ఆ సైజు పర్మనెంట్గా ఉంటుంది. దాని తర్వాత కొన్ని బేసిక్ మనం సపోర్ట్ వేర్స్ కనుక కరెక్ట్ చేసుకుంటే ఈ రిజల్ట్ లైఫ్ టైం ఉంటుంది. బాడీకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్సా అలాంటి చాలామంది డౌట్స్ అడుగుతారు, అలాంటివి ఏమి ఉండవు. ఇది ఇనర్ట్, చాలా సేఫ్ మెటీరియల్ వాడతారు, అన్ని ఎఫ్డీఏ అప్రూవ్డ్ ఉంటాయి, యుఎస్ ఎఫ్డీఏ అప్రూవ్డ్. సో ఎవరైనా కనుక ఈ బ్రెస్ట్ సైజెస్ తక్కువ ఉందని కనుక బాధపడితే మీరు సేఫ్గా మీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ని మనం చూజ్ చేసుకోవచ్చు.